హాలీవుడ్ మూవీస్ వెబ్ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యారా మైనర్లకు పబ్బుల్లో నో ఎంట్రీ మరి వీళ్ళు మేజర్లా మైనర్లమంటూ శిక్ష తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారా పబ్బుల్లో అమ్మాయిలను ట్రాప్ చేయాలని ముందే ప్లాన్ చేశారా రోజు పబ్బులకు వీళ్ళు చేసే పనులేంటో తెలుసా మంగళవారం వాటితో ఐదుగురు నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది అయితే పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన నిజాలేంటి ఇంతకీ వీళ్ళు నిజానికి మైనర్లా లేక మేజర్లా ఒకసారి చూద్దాం జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేపు ఘటనకు సంబంధించి కస్టడీలో నిందితులు చెప్పిన వివరాలు పోలీసులనే షాక్ అయ్యేలా చేస్తున్నాయి ప్రతిరోజు పబ్బులకు వెళ్తున్నాం పార్టీలో కలుసుకుంటున్నాం ఆ రోజు అంటే మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు కూడా అమ్నీషియా పబ్కు వెళ్లాం బాధిత అమ్మాయితో పాటు మరో అమ్మాయిని కూడా పరిచయం చేసుకున్నాం డేటింగ్ కు వెళ్దామని అడగాలని అనుకున్నాం వాళ్లు నవ్వుతూ మాట్లాడుతుండటం పరిచయం చేసుకునే సమయంలో అమాయకంగా కనిపించటంతో ఇద్దరిని బయటకు తీసుకెళ్లి ఏదైనా చేద్దామనుకున్నాం ఈ క్రమంలోనే వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు అసభ్యంగా ప్రవర్తించాం వాళ్ళు బయటకు రావటంతో మేము వచ్చేసాం వారిలో ఓ అమ్మాయిని నమ్మించాం అత్యాచారం చేయాలనుకున్నాం అందరూ అనుకునే ఇదంతా చేశాం ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీస్లో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం అని జూబ్లీ హిల్స్ లో అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు కస్టడీలో చెప్పారట నిందితుల్లో ఒకరు నోరు విప్పకపోగా మరో ఇద్దరు మాత్రం వివరాలు చెబుతున్నారట మైనర్లమైనందున పబ్బుల్లోకి వెళ్లలేం అందుకే మేజర్లైన స్నేహితులు పార్టీలు ఏర్పాటు చేస్తే పాల్గొని మేమే బిల్లు చెల్లిస్తామని చెప్పారట ఇవి గ్యాంగ్ రేపు నిందితులు చెప్పిన వివరాలు అంటే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక వీళ్ల డైలీ షెడ్యూల్ పబ్బులకు వెళ్లడం అమ్మాయిలతో స్నేహం చేయటం వీలైతే డేటింగ్ లేదంటే గ్యాంగ్ రేప్ ఇంతకీ వీళ్లు మైనర్లా మేజర్లా ఎందుకంటే మైనర్లకు పబ్బుల్లో నో ఎంట్రీ మరి వీళ్ళెలా వెళ్లారు ఏదో మాయ చేసి ఒకట్రెండు రోజులు వెళ్లగలరు డైలీ వెళ్లలేరు కదా అలాంటప్పుడు వీళ్లు మేజర్లా మైనర్ల ముసుగులో శిక్ష తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారా శిక్ష నుంచి తప్పించటానికి మేజర్లు కాస్త మైనర్లు అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి రాజకీయ నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మేజర్లను మైనర్లు చేశారనే వివాదం కొత్తగా తెరమీదికి వచ్చింది అసలు మైనర్లెవరు మేజర్ ఎవరు ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది మేజర్లు మైనర్లు అనే విషయాన్ని ఖచ్చితంగా చూసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు అయితే గ్యాంగ్ రేపు కేసులో మైనర్లు ఎంతమంది మేజర్లు ఎంతమంది అనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్ మిగతా వాళ్ళంతా మైనర్లని పోలీసులు తేల్చారు అయితే పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్లో ఇద్దరు మేజర్లు ఉన్నారని మిగతా వాళ్ళు మైనర్లని చెప్పటంతో ఈ కొత్త సమస్య పుట్టింది పోలీసుల స్టేట్మెంటే ఈ వివాదానికి బీజం వేసిందనే వారు లేకపోలేదు మాజీ ఎమ్మెల్యే మనవడికి మేజర్ కావటానికి ఒక నెల రోజులు తక్కువగా ఉంది అయితే దీనిని పోలీసులు తప్పుగా చూసి మేజర్ అని ప్రకటించేశారు ఇప్పుడు అది వివాదానికి కారణమైంది గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన వారి చదువు వివరాలు చూసినప్పటికీ అందరూ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్లే ఇందులో ఎవరూ కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తయ్యాక సెలవుల్లో వీళ్లంతా పబ్స్ చుట్టూ తిరుగుతున్నారు ముగ్గురు మైనర్లు ఒక కాలేజీలో మరో నిందితుడు ప్రైవేట్ ఇంటర్నేషనల్ కాలేజీలో చదువుతుండగా సాదుతిన్ మాలిక్ ఐఐటి కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు మంగళవారంతో నిందితుల కస్టడీ పూర్తి కావడంతో మైనర్లను జువైనల్ హోంకు మేజర్ నిందితుడిని చంచలగూడ జైలుకు తరలించారు నగరంలో పబ్ యజమానుల తీరు మారడం లేదు గల్లా పెట్టి నింపుకోవటానికి నానా కకుర్తి పనులు చేస్తున్నారు డబ్బులొస్తే చాలు సమాజం ఎటిపోతే మాకేంటి అనే ధోరణిలో పనిచేస్తున్నారు పబ్ యజమానుల మీద పోలీసులు కేసులు పెట్టి లోపల వేసినప్పటికీ వాళ్ల తీరు మారడం లేదు మైనర్లని పబ్బులోకి అనుమతించకూడదని చట్టం చెబుతోంది కాని పిల్లలు పబ్బుల్లో పార్టీలు చేసుకుంటున్నారు పబ్ యజమానులు మైనర్లకు సలాం కొట్టి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు నిబంధనలను ఉల్లంఘిస్తాం కోట్లు ఆర్జిస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి సిటీ పబ్స్ ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు లేకుండా ఫంక్షన్లు మైనర్లకు ఫుల్ ఎంట్రీ రాత్రుళ్లు హోరెత్తిపోయే డీజే సౌండ్లు పబ్బులపై పూర్తి స్థాయి నియంత్రణ పెడతామంటూ తెలంగాణ హోంమంత్రి ప్రకటన చేశారు ఇది జరిగి రెండు వారాలు కాకముందే పబ్స్ మళ్లీ కాసుల కోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి తప్పుడు ధృవపత్రాలతో మైనర్లతో మద్యం రహిత పార్టీలకు అనుమతిస్తున్నాయి